हाई फ्रेंड्स इप्पुडु फुल ब्लौज स्टिचिंग स्टिच चूपिस्तानंडि मुंदु साइड जॉइंट्स मन की एक्कुव तक्कुव वस्ते एं चेयालि अलागे फ्रंट पार्ट लो मन की ओकटि एक्कुव तक्कुव वच्चिनट्लयिते मन अला स्टिच चेसुकोवालनेदि मीकु चूपिस्तानंडि ई वीडियोलो ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి, మిడిల్ పార్ట్ని ఏదో 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకెప్పుడు కూడా మనం రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. मन ग्लूज एंत सरपोदारे चेक मन कटने कट चूसक मन की ब्लौज पर्फेक्ट वस्तु मन की फ्रंट पार्ट षे पर्फेक्ट रही अकते कटने कट चूस स्टिचाली मैं चाने कस्ट टाइम चूस लाइक शेर चेक सब्सक्रैबी मन डार्ट्स एप्पुडु 2 टाइम्स स्टिच चेसुकोवच्चु. इप्पुडु रेंडिटिकी मध्यलो नुंचि 3rd डाट मार्किंग चेसुकोनि स्टिच चेसुकोवाली. डाट की मध्यलो 1.5 गैप उंचुकोवाली. ఇప్పుడు మనం షేప్ అట్టి తీసుకోవాలి. చూసారు కదండి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టిప్స్ అనేవి పాటించినట్లయితే మీకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది. మరి స్కిప్ చేసినట్లయితే మీకు మధ్య మధ్యలో పాయింట్స్ అనేవి మీకు అర్థం కాదు. కాబట్టి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతిదీ కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి. నేను స్టిచ్ చేస్తున్న విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండే తీసుకోవాలి. షేప్ అట్టి 3-3 చెప్పును కూడా తీసుకోవచ్చు. షేప్ అట్టిని ఇప్పుడు వెనక్కి తిప్పుకొని కింద నుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ షేప్ అట్టినట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అలా స్టిచ్ చేసుకోవాలన్నా సరే లోపల ఖర్చు భాగం లేకుండా నీట్గా ఉంటుంది. కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియోస్ అనేది నోటిఫికేషన్గా అందుతుంది. మీకు ఈ విధంగా మన షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఈ విధంగా ముందు ఓపెన్ ముక్కు వేయకముందే చూసుకోవాలి మీరు. మనకి ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్లో మీరు కొంచెం వెడల్పు వేసుకోవాలి. డాట్ దగ్గర మీకు ఇంకా బాగా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు షేప్ పట్టి దగ్గర కొంచెం టైట్ చేసుకోవాలి వెడల్పు అనేది. అప్పుడు మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే మనం స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఒక సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. మన బ్లౌజెస్ కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా సింపుల్గా ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. మన కటింగ్లోనే మనం ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ అవసరం లేదు. మిడిల్ పాయింట్లో మనం ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిగా అయితే అదే తాళ్ళు పట్టి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా ఉక్సులు పట్టీకి లోపల ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా. కింద వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి. అలాగే మెడభాగం వేయకముందు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓపెన్ సైడ్.
మనకు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం మెడ దగ్గర చిన్నగా కట్ చేసుకోండి మనం మెడ భాగం వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం ఫస్ట్ నేను చెప్పిన విధంగా మీరు ఎక్కువ తక్కువ వస్తే ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి మెడ భాగానికి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది బ్లౌజ్కి మెడ భాగం అనేది మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా సన్నగా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే అలాగే మీకు మా బ్లౌజెస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా ఎందుకంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు కామెంట్ చేయడం వల్ల ఎందుకంటే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది తెలిసినట్లయితే మాకు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చాలామంది అయితే బాగానే స్టిచ్ చేస్తున్నాను అంటున్నారు కదండి చాలామంది మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఈ విధంగానే మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసినట్లయితే రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుంది చేతికుట్లు వేసుకోవడానికి ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని హ్యాండ్స్ మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు షోల్డర్ మిడిల్కి రావాలి మనకి అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి చూసుకోండి ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ని మీకు సరిగా రాలేదు మిడిల్ పాయింట్లో కటింగ్ అనేది రానుకున్నట్లయితే మీరు బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఇప్పేసుకోండి మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని ఒక లైన్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్లో సుంచులా వచ్చినా మనకి పైకి ఎత్తి పెట్టినట్టు వచ్చినా మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకు అలాగే వస్తుంది కాబట్టి మిడిల్ పాయింట్లు అనేది కరెక్ట్గా మనకి స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి చంక భాగం దగ్గర మనకి బీడ్స్ మన మిషన్ ఉందండి మనకు ఒకవేళ బ్లౌజెస్కి బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి బీడ్స్ మిషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన బ్లౌజెస్ కానీ లేదా హెవీ వర్క్ చేసుకోవచ్చు లేదా కిడ్స్ ఉన్నట్లయితే కిడ్స్ ఫ్రాక్ కానీ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మన చేతితో వర్క్ చేసే కంటే మన మిషన్తో చేస్తే మనకి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఊడిపోకుండా ఉంటాయి మెయిన్ మనకి స్టోన్స్ అనేవి మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా కింద అమెజాన్ లింక్ ఉందో ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా వాటి ప్రైస్ కానీ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మన హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి మన హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో మనం కట్ చేసేటప్పుడు మనం వర్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది లేదా మీరు క్రొత్తగా నేర్చుకున్నట్లయితే ఒకసారి సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి అలాగే తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా త్రీ లైన్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అనేది మనకు ఒక సైడ్ కుట్టేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర చంగ భాగం దగ్గర కానీ లేదా షేప్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో అయితే షేప్ దగ్గర కానీ మనం ఈ విధంగా మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి
అలాగే రెండో వైపు కూడా సేమ్ హ్యాండ్ అదేవిధంగా లూజ్ తీసుకొని మెజర్మెంట్తో లూజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మనం కింద మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి, లేదా హెమ్మింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. చేతి కుట్లు వేసుకున్నాక హెమ్మింగ్ వర్క్ మన మిషన్ లైన్తో కుట్టింది ఇప్పేసుకోవచ్చు లాంగ్ స్టిచ్ వేసుకున్నట్లయితే. అలాగే చెంగ భాగం లూజ్ చెక్ చేసుకోండి. మనకి లోత్ తీసిన దగ్గర మనం కట్ చేస్తాం కదండి, అక్కడి నుంచి లూజ్ అనేది తెలుస్తుంది మనకి. మనకు ఒకసారి తాలు పట్టి అయితే తాలు పట్టితో లూజ్ చెక్ చేసుకొని మార్చేసుకోండి. మనకి రెండు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ దగ్గర నుంచి నడుం భాగానికి ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి మన కరెక్ట్గా సరిపోతుంది బాడీ మెజర్మెంట్ లూజ్ అనేది. మీకు ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోతుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. డాట్స్ వెడల్పు వేస్తే మనకి కరెక్ట్గా బ్లౌజ్ లూజ్ సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా పాదం వెడల్పులో త్రీ లైన్స్ వేసుకోవాలి. బ్లౌజ్ మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా, లేదా మనకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మనకి మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది. ఇప్పుడు లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర. మనకి నీట్గానే ఉంది, ఇంకా మీకు ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఖర్చు ఎక్కువ ఉన్నా సరే సైడ్లు అనేది తిరిగిపోతుంటుంది లోపలికి, ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి నడుం దగ్గర, అదొకసారి చెక్ చేసుకోండి. చూసారు కదండి బ్లౌజు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. మా ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబౌవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకు బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.